మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మాసాలన్నిటిలో శ్రావణ మాసం ప్రత్యేకతను ప్రాధాన్యతను కలిగి ఉంది. శ్రావణ మాసం శుభాలను సూచిస్తుందని, శుభకార్యాలకు ద్వారాలను తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రవణ నక్షత్రంలో పౌర్ణమికి ముందు వచ్చే మాసమే శ్రావణ మాసం. శ్రావణ మాసం చాలా విశిష్టమైనటువంటి మాసం. ఈ శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. అదేవిధంగా వరలక్ష్మీదేవి, గౌరీ, సంతోషి మాతకి, శివుడికి కూడా చాలా ఇష్టమైన మాసం అని చెప్పవచ్చు. అందుకని శ్రావణ మాసాన్ని సకల దేవత మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో ఏ దేవుడిని పూజించినా భక్తుల కోరికలను తీరుస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసం నెలంతా పండగ వాతావరణంగా మారిపోతుంది. అదేవిధంగా శ్రావణ శుక్రవారాలలో మాత్రమే కాకుండా లక్ష్మీదేవిని ఈ నెలంతా పూజించవచ్చు. లక్ష్మీదేవిని పూజించటం వలన లక్ష్మి మీ ఇల్లు విడిచి వెళ్ళదు, మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీని వలన ధనం మీ ఇంట్లోకి ప్రవాహంలాగా వస్తుంది. కొంతమంది లక్ష్మీ అనుగ్రహం లేక ఆర్థిక సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. వారు ఎంత సంపాదించినా ధనం ఇంట్లో నిలవదు. అవసరానికి డబ్బులు చేతిలో లేక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తూ ఉంటారు. దీని వలన ధన సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు శ్రావణ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజున ఏం చేయటం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకుని ధనవంతులు అవుతారో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. తరువాత మీ పూజగదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ పూజగదిలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి పసుపు కుంకుమలతో పూజలు చేయాలి. రకరకాల పువ్వులతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవాలి. అదేవిధంగా మట్టి ప్రమిదలో దీపారాధనను చేయాలి. తరువాత కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకుని వాటిని అమ్మవారి ముందు ఉంచాలి. తరువాత ఆ అక్షింతలను ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీరు డబ్బును దాచుకునే ప్రదేశంలో, అంటే మీ బీరువాలో లేదా లాకర్లో ఈ శ్రావణ మాసం నెలంతా పెట్టడం వలన మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఆ అక్షింతల మూటకు ప్రతిరోజు ధూపాన్ని చూపించటం వలన లక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీని వలన మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలాగా వస్తుంది. మరి మీరు కూడా అనేక సమస్యలతో బాధలు పడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజున చేయటం వలన మీకున్న ధన సమస్యలు తొలగిపోవటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది.